సాయంత్రం మెదక్పట్నంతో పాటు ఉమ్మడి మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గత 15 రోజుల నుంచి ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో కాస్త ఉపశమనం కలిగింది. సుమారు 45 నిమిషాలు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో పొలాల్లో నీళ్లు చేరాయి. రోహిణి కార్తెలో దుక్కులు దిన్ని వరణాలు వేయగా ఈ వర్షంతో ఇప్పుడు బోర్ల వద్ద నాట్లు వేస్తున్నారు రైతులు. ఈ ఖరీఫ్ సీజన్ లో అధిక శాతం వరి సాగు వేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద భారీగా వర్షం నీళ్లు చేరగా డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్డు మీద మోకాలి లోతు నీళ్లు చేరడంతో వాహనదారులకు పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఒకే దారిలో బస్సులు వాహనాలు వెళ్లడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఈ వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఏం పరిష్కారం లేదు. అది అక్కడ చేసేసారు, అది చేసింది లేదు, అది అయింది లేదు. ఒకసారి చేసిరు, ఒకసారి అక్కడికి లేదు. అక్కడ కొంత గుంతలు బాగా అయింది, వాటర్ బాగా వచ్చింది, వాన పట్ట మొత్తం అట్టింది, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది. అలా గుంత తెలుసు, గుంతలు బాగా లోతుగా ఇంకా ఎంత పైకి వస్తున్నామో బండి మొత్తం మునిపోతుంది సార్ అని గుంత తెలుసు.